బేసిక్గా కొంతమంది హీరోని చాలా అందంగా కనబడతారు, వాళ్ళ వాయిస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ అలాంటి అందమైన హీరోయిన్కి కూడా వాయిస్ ఇచ్చే ఒక అందమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈరోజు నాతో ఉన్నారు. ఆవిడ పేరే హరిణి రావు. సో ఆవిడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2 ఇయర్స్ అయినా కూడా చెప్పుకోదగ్గ సినిమాలు, మంచి మంచి సినిమాలు చాలానే చేశారనమాట. సో వాటి గురించి అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఆవిడ లైఫ్లో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. హరిణి గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థాంక్యూ ఫర్ ది వండర్ఫుల్ ఇంట్రో. అవునా, అంత వండర్ఫుల్ గా ఇచ్చానా? అంటే చిన్న డౌట్, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఎంత బాగుంటే హీరోల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి. ఓకేనా? ఓకే, హరిణి రావు గారు ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా లైఫ్, ఎలా? ఆల్ గుడ్ అండి, బిజీ విత్ వర్క్స్, ఫార్చునేట్లీ మంచి వర్క్స్, మంచి ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తున్నాను. ఓకే, అసలు ఎవరు ఈ హరిణి రావు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ లో నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ డబ్బింగ్ కోసం 2 ఇయర్స్ అగో. సో అలా స్టార్ట్ చేశాను. ఓకే, వైజాగ్ నుంచి హైదరాబాద్ డబ్బింగ్ కోసం. డబ్బింగ్ కోసం. మామూలుగా ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలి లేదా సింగర్ అవ్వాలి అనుకుంటారు, మీరు ఎందుకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు? నేను వైజాగ్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై బీటెక్. బీటెక్ చేస్తున్న టైంలో పాకెట్ మనీ కోసం అక్కడ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లోని అండ్ దెన్ కార్టూన్ ఛానల్స్ లోని యాడ్స్ కి కమర్షియల్ ఇవి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి వాయిస్ ఓవర్స్ అవి ఇస్తూ ఉండేదాన్ని. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. తర్వాత నెమ్మదిగా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అవి చెప్పడం. సో అది నాకు ఒక ప్రాక్టీస్ లో అయిపోయింది ఒక 4 ఇయర్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాట్ కైండ్ ఆఫ్ గేవ్ మీ దాట్ పుష్, త్వరగా యునో పుల్ ఆఫ్ చేయగలగడానికి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ డబ్బింగ్ చెప్పడానికి మీకు కొంచెం అది ప్రాక్టీస్ అయింది, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యారు అన్నమాట. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీది కూడా కళాకారుల అంశమేనా? లేదండి, ఎవరు లేరు ఇండస్ట్రీలో. నాన్న చిన్నప్పుడు చనిపోయారు, నేను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు. అమ్మ, అన్నయ్య సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నారు, కొంచెం ఇండస్ట్రీ టచ్ ఉన్న ఈ జాబ్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? సో బేసిక్గా ఆడపిల్లని వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించాలంటే కొంచెం ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. సో మీ అమ్మగారి ఎలా రియాక్ట్ అయ్యారు? షీస్ ఆల్వేస్ బిన్ సపోర్టివ్. నచ్చిందే చేయు, నచ్చకపోతే వదిలే. నేను జాబ్ చేసేటప్పుడు కూడా షీస్ ద వన్ హూ యూస్ టు టెల్ మీ, వదిలే జాబ్, ఏం కాదు, లైట్ తీసుకో, నీకు నచ్చింది ఇది కదా, ఈ కెరియర్లోనే చూసుకో, పర్స్యూ చేయు అని చెప్పేవారు. సో షీస్ వెరీ సపోర్టివ్. అన్నయ్య న్యూట్రల్ ఉంటాడు అటు ఇటు. అంటే మామూలుగా ఇప్పుడు మీ ఇన్స్టా పేజ్ చూశాను, డాన్సర్, కూచిపూడి, లైక్ సింగర్ అని కూడా ఉంది. సో మిగతా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఏదైనా ఒక సాంగ్ ఏమన్నా మీ వాయిస్ తో మంచి సాంగ్ ఏమన్నా, ఏ సాంగ్ అయినా పర్లేదు. డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ కమ్. ప్రాణం మల్లాడిపోదామాడి, అందం కట్టే సూకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి, ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా, ఈ ముత్తు ముత్తు ముత్తంటూనే ముత్తొస్తాడే, కాలే నేలి తాకుతంటూ ముత్తొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముత్తొస్తాడే, కోపం లోను ఏం పాడారండి. బేసిక్గా మామూలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా సాంగ్స్ కూడా? లేదండి, చిన్నప్పుడు కొంచెం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నారు, లైట్ గాది కూడా, కంప్లీట్ గా కాదు. డాన్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా కొంచెం. మీరు లైట్ గా నేర్చుకుంటే ఎంత బాగా పాడారంటే మొత్తం నేర్చుకుని ఉంటే దున్నేసేవాళ్ళేమో. లేదండి, అంటే మామూలుగా ఇప్పుడు ఈ సాంగ్స్ డబ్బింగ్ మనకంటూ ఒకనొక టైంలో మనలో ఇది ఉంది అని తెలుస్తుంది. అంటే ఓకే, మనం బాగానే యాక్ట్ చేస్తున్నాం, మనం బాగానే పాట పాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, బాగానే చెప్పగలం. అలాగా మీకు ఏజ్ లో ఉన్నప్పుడు నాలో ఈ కళలు ఉన్నాయని మీకు అర్థమైంది? నేను చిన్నప్పుడు అండి, అప్పుడు ఆర్తి అగర్వాల్, వీళ్ళు లీడింగ్ హీరోయిన్స్, లయ, ఆర్తి అగర్వాల్, ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు అప్పుడే మా నాన్న ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు. దానికన్నా ముందు ఒక బ్లాక్ అండ్ వైట్ నోకియా ఫోన్ ఉండేది, అందులో వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉండేది కాదు. ఈ స్మార్ట్ ఫోన్ కాదు, ఐమ్ సారీ, ఇట్స్ కలర్ కీప్యాడ్ ఫోన్, కలర్ ఫోన్. సో కలర్ ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండింది వాయిస్ రికార్డింగ్. సో ఏదైనా డైలాగ్ వింటే నేను బయట మా నాన్న పడుకున్నప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి ఆ డైలాగ్ నేను రిపీట్ చేసి వింటూ ఉండేదాన్ని.
సో ఇది నాకు రీసెంట్ గా గుర్తొచ్చింది. అండ్ ఐ వాస్ లైక్ ఓకే, చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది, మొన్నటి వరకు ఎవరు అడిగినా ఏం లేదు, ఆల్ ఆఫ్ అ సడన్ ఐ స్టార్టెడ్ అని చెప్పేదాన్ని. బట్ యా, ఐ థింక్ ఎక్కడో ఉంది చిన్నప్పటి నుంచి. సేమ్ విత్ మ్యూజిక్, అంటే నేను స్కూల్ నుంచే డాన్స్ మ్యూజిక్ స్టేజ్ మీద నుంచొని మాట్లాడటం, స్పీచెస్, హోస్టింగ్ అన్ని చేస్తూ ఉండేదాన్ని. సో అలా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ స్ట్రగుల్స్ ఏమన్నా పడ్డారా, లేకపోతే అవకాశాలు కూడా చాలా కొంచెం అందుబాటులోనే ఉండేవారు? లేదండి, అలా అంటే బేసిక్గా నాకు అస్సలు ఎవ్వరు తెలీదు. వైజాగ్ లో ఒక సౌండ్ ఇంజనీర్ ఇచ్చిన ఒక కాంటాక్ట్ ఉంది అంతే. అక్కడ బాగా చెప్తున్నావమ్మా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఇతన్ని కలు అన్నట్టుగా అతని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ పట్టుకొని నేను ఇక్కడికి వచ్చాక కాల్ చేశా, ఇలా నేను డబ్బింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, వాళ్ళు ఏంటి ఇలాగా చాలా మంది వస్తారు, మేము చెప్తాము, సీరియస్గానే ఉన్నాము అని. అప్పటికీ నాకు నన్ను ఏ నమ్మకంతో పంపించారు ఇంట్లో అంటే, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది హైదరాబాద్లోనే, నా ఆఫీస్ ఉండేది. సో ఆఫీస్ కాగ్నిజెంట్ అండి, మైండ్ స్పేస్ అనుకుంటా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను కరోనా బ్యాచ్. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్ళలేదు, 2 ఇయర్స్ వర్క్ చేసా, ఎప్పుడు వెళ్ళలేదు. సాలరీ మాత్రం టైంకి పడేదా? దాని వల్లే సర్వైవ్ అవ్వగలిగా ఇనిషియల్ డేస్ లో. యా, సో ఆ రకంగా ఏంటంటే ల్యాప్టాప్ పట్టుకొని డబ్బింగ్ స్టూడియోకి, ఒక ఆర్సీఎం రాజు గారు మీకు తెలిసే, సో ఆయన స్టూడియోకి వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. సార్ కి చెప్పా, ఇలా నాకు డబ్బింగ్ ఇంట్రెస్ట్, నేను చేద్దాం అనుకుంటున్నా అని. ఆయన ఏమో సరే అమ్మో అబ్జర్వేషన్ కి రా, రోజు వచ్చి కూర్చో అని. అక్కడ కొన్ని సీరియల్స్ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, అలా చూస్తూ అందరు ఆర్టిస్టులు వస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. వీళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాట్ ఐ కెన్ యునో టేక్ నోట్స్ ఆఫ్, అలాంటివన్నీ నోట్ చేసుకుంటూ. అండ్ సమ్హౌ నేను వచ్చిన టైంకి మనకి డబ్బింగ్లో కూడా యూనియన్ ఉంది, అందులో కూడా మెంబర్షిప్స్ ఉంటాయి, సో వాళ్ళకి మాత్రమే సినిమాల్లో చెప్పే ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, ఎలా చేయరు. సో ఆ రకంగా నేను ఆ టైంకి వచ్చి నేను అప్లై చేస్తాను సార్ అన్నప్పుడు, ఆర్సీఎం సార్ అన్నారు, లేదమ్మా ఆడిషన్స్ అయిపోయాయి, మళ్ళీ 2-3 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు అంతే. అంటే నేను ఇంకా క్వశ్చన్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏం చేద్దాము అని. ఆ టైంలో ఎందుకో తెలియదు ఆల్ ఆఫ్ అ సడన్ సెకండ్ ఆడిషన్స్ కండక్ట్ చేశారు. సో మీకోసమే అనుకుంటా, నా కోసమే అన్నట్టు కండక్ట్ చేశారు. సో లక్కీలీ ఆ ఆడిషన్స్ అటెండ్ అయ్యా, ఐ గాట్ త్రూ ఇట్. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా వాయిస్ టెస్ట్ ఇవ్వడం, అక్కడ ఇక్కడ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి నా వాయిస్ ఓకే అయ్యి, దెన్ ఐ స్టార్టెడ్ అండ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ కాంతారా. ఓకే, సో అంటే ఇండస్ట్రీ ఇప్పుడు మీ డబ్బింగ్ చెప్పడం అనేది స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది? 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. అవునా? యా. ఓకే, 2 ఇయర్స్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ దగ్గర ఈ 2 ఇయర్స్ లో ఎన్ని సినిమాలకి మీరు డబ్బింగ్ చేశారు? సినిమాలు ఒక్కటేనా అంటే ఆ కౌంట్ లేదు, కానీ సినిమాలు, వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అన్ని కలిపి, అన్ని కలిపి ఒక 120-130. ఏంటండి, 2 ఏళ్లలో 100 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు? చెప్పాను. ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా కాంతారా. కాంతారా, కాంతారాలో హీరోయిన్కి అవకాశం ఎలా వచ్చింది? ఇలాగే అండి, వాయిస్ టెస్ట్కి పిలిచారు సోమశేఖర్ గారు అని ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఆయన ఇలాగ 3-4 వాయిసెస్ చూస్తారు ప్రతి సినిమాకి ముందు, వాయిస్ టెస్ట్కి పిలుస్తారు. సో నా వాయిస్ ఓకే చేశారు లక్కీలీ. సూపర్. అండ్ దట్ కేమ్ అవుట్ రియలీ క్విక్గా. కాంతార కన్నా ముందు నేను కొన్ని సినిమాలకు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పి ఉన్నా, కాకపోతే అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాంతారా నెమ్మది నెమ్మదిగా అయ్యాయి. బట్ కాంతారా ఏంటంటే మాకు ఐ థింక్ టైం కూడా ఒక 5 డేస్ లో మొత్తం డబ్బింగ్ ర్యాప్ చేసేయాలి అని ఒక ఇది ఉండి, వెంట వెంటనే అది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయిపోయింది. సో దే వర్ ఇన్ రష్ టు రిలీజ్ ఇట్ ఇన్ తెలుగు. సో ఆ టైంలో త్వర త్వరగా అయిపోయింది కాబట్టి త్వరగా రిలీజ్ అయింది. త్వరగా రిలీజ్ అయిపోయింది. అంటే మామూలుగా ఇప్పుడు మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మొత్తం సినిమా అంతా చూపిస్తారా, ఓన్లీ ఆ సీన్ల వరకేనా, లేకపోతే అసలు మామూలుగా ఎలా ఉంటుంది అది? అంటే మీకు కూడా తెలియకుండా, నేను చాలా మంది కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ని కలిసినప్పుడు కూడా మాకు తెలియదండి ఆయన ఉంటాడని పక్కన, మాకు తెలియదు మేము డైలాగ్ ఆయనతో చెప్తున్నాం అని చెప్తూ ఉంటారు కదా. అవునా? సో మామూలుగా మీకు ఎలా ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఓన్లీ ఒక సీన్ చూపించారు. కాంతారా మూవీలో హీరోయిన్ వి చాలా లిమిటెడ్ సీన్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, ఒక 3-4 సీన్స్ ఉంటాయి అంతే. సో అవి మాత్రమే నాకు తెలుసు. అండ్ ఆనెస్ట్లీ నేను అనుకున్న ఏం సినిమా ఇది ఇలా ఉంది అని నాకు ఏం అర్థం కాలేదు. సో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడేది ఒక ఫారెస్ట్ దగ్గర ఉంటుంది, హీరోతో ఒక చిన్న రొమాంటిక్ సీన్ ఉంటుంది, లాస్ట్లో ఫైట్ దగ్గర ఉంటుంది. ఫైట్ కూడా నాకు నిద్ర వస్తుంది రాత్రి 12 గంటలకు, ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా. సో అదంతా స్కిప్ చేసి అమ్మా ఇక్కడ చెప్పాలమ్మా అన్నప్పుడు నేను లేస్తున్నా. సో పోడియం మీద అలా పడుకుని పోయి ఉన్నా. సో అదంతా నాకు నిజంగా అర్థం కాలేదు అంత పెద్ద హిట్ అవుతుందని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు
నా వాయిస్ నేను విన్నప్పుడు అండ్ ఎండింగ్ ఆ క్లైమాక్స్ అదంతా చూసినప్పుడు దీన్ని నేను అంతా అండర్ ఎస్టిమేట్ చేసా అని అనిపించింది.